ఏపీ అసెంబ్లీలో వైసీపీకి విపక్ష హోదా కోసం జగన్ తాజాగా స్పీకర్ అయ్యాన పాత్రుడికి లేఖ రాశారు స్పీకర్ దీని మీద ఏ రకంగా స్పందిస్తారో తెలియదు కానీ టీడీపీ మంత్రులు నేతలు మాత్రం స్పందించారు జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వనవసరం లేదని వారు వాదించారు ఆయన ఒక ఎమ్మెల్యే అని కొందరు అంటే ఫ్లోర్ లీడర్ మాత్రమే అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయావుల కేశవ అన్నారు జగన్ సభకు వస్తే గౌరవిస్తామని అంతకుముందే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియా ముఖంగా చెప్పారు అయితే ప్రతిపక్ష హోదా వైసీపీలో దక్కుతుందని చట్టంలో హోదాకు నిర్దిష్ట సంఖ్యను చెబుతూ ఎలాంటి నిబంధనలు లేవని వైసీపీ వాదిస్తోంది చాలామంది హోదా విషయంలో ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదు సభా సంప్రదాయాలు అని అందరూ అనుసరించిన మార్గంలోనే వెళ్ళారు అయితే వైసీపీ ఈ విషయంలో పట్టుదలగా ఉంది సీరియస్గాను ఉంది దాంతో వైసీపీ స్పీకర్ స్పందనను చూశాక న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని అనుకుంటోందని ప్రచారం సాగుతోంది చట్ట సభలలో అధికార పక్షం తర్వాత ఎక్కువ సంఖ్యలో సభ్యులు ఉన్న తరువాత పక్షం మాత్రమే ప్రతిపక్షం అవుతుంది అని వాదిస్తున్నారు దానికి సభ్యుల సంఖ్యతో సంబంధం లేదని అంటున్నారు ఇదే విధంగా ఏపీలో పంతొమ్మిది వందల యాభై మూడులో చేసిన ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధం అవుతోంది అని టాక్ ఈ యాక్ట్లో సంఖ్యాబలం ఆధారంగా ప్రతిపక్షాన్ని నిర్ధారించమని ఎక్కడా లేదని వైసీపీ వాదిస్తోంది అధికార పక్షం తరువాత విపక్షంలో ఎవరికి ఎక్కువ బలం ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉందని చెబుతున్నారు దీన్ని బట్టి చూస్తే ఏపీ అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలు అందులో మూడు పార్టీలు కూటమి కట్టి అధికారంలో ఉన్నాయి దాంతో మిగిలిన ఏకైక పార్టీగా వైసీపీకే విపక్ష హోదా దక్కుతుందని ఆ పార్టీ అంటుంది ఈ విషయంలో న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానికి వెళ్లాలని యోచిస్తున్నారు అని టాకు అయితే చట్టసభలలో జరిగే వ్యవహారాల విషయంలో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు కానీ ప్రజాస్వామ్య హితం కానివి రాజ్యాంగం ఉల్లంఘనీయమైనవి అని తోచినప్పుడు కోర్టులు ముందుకు వస్తాయి అలా రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందని గుర్తు చేస్తున్నారు నిజానికి శాసనసభలో స్పీకర్ విచక్షణ మీదనే అంతా ఆధారపడి సాగుతుంది ఎవరికి ఏ హోదా ఇవ్వాలి అన్నది స్పీకర్ నిర్ణయిస్తారు అక్కడ ఆయనే న్యాయమూర్తి అయితే స్పీకర్ని ఈ విషయంలో చట్టం నిబంధనల మేరకు వ్యవహరించమని కోర్టులు కోరుతాయా అలా జరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది